ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాము. తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేదెవరు? వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి గారు బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి గారు ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజల స్పందన ఏంటి, ఇవన్నీ ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా పెట్టడము, రైతులకు చాలా యూజ్ వస్తున్నాయి జగన్ గారి వల్ల. వీళ్ళకి వృద్ధులకు వచ్చేసి పెన్షన్ ఇస్తున్నాడు, మన ఇయర్లీ 250 పెంచుతా ఉంటున్నాడు. 5 ఇయర్స్ వచ్చేటప్పుడు 5000 తగ్గిస్తాను అంటున్నాడు. డైబెడ్ పెంచుతున్నాడు కాబట్టి పాలన బాగుందండి. 100% వైసీపీకి తెస్తున్నాను. ప్రైవేట్ స్కూల్ పెట్టాడు ప్లస్ గవర్నమెంట్ స్కూల్ పెట్టాడు, అది నన్ను పెద్దగా బాగాలేదండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వాలంటే రీసోర్స్ పెట్టాలి, వనరులు పెట్టాలి తప్ప ఏదో వాష్రూమ్స్ గడిచేది అంటే అది చాలా వరస్ట్ పని అది. ప్లస్ అదే కాకుండా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ అని చెప్పగానే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చాలామంది వచ్చారండి. మళ్ళీ అమ్మఒడి అనేది అక్కడికి ఇవ్వడం వల్ల మా అక్కడికి వెళ్ళిపోవడం అలా జరుగుతున్నాయి. మేబీ జనసేన గెలవచ్చు సార్. అది కూడా బాగానే ఉన్నాయి. సచివాలయం అయితే బాగానే ఉంది. మా వైఎస్ఆర్సీపీనే వస్తున్నాయి. నచ్చిన బతకాలు అంటే ఆటోకు 10,000 అయినాడు, అమ్మఒడి ఇస్తామన్నాడు, బాగానే ఉంది. జగన్ చేస్తున్నాడు కదా, పర్లేదు. మెయిన్ ఇప్పుడు స్కూల్ సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళల్లో పోటీ పిల్లలు ఎలా చదువుతున్నారు, పేద పిల్లకాయలు ఎలా చదువుతున్నారు కాబట్టి ఉదాహరణకు అదే ఎగ్జాంపుల్. స్కూళ్ళు ఇంకా ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా, వాహనమిత్ర అన్నీ బాగున్నాయి. తిరుపతి లోకల్లో చెప్పలేము అది, అంటే మన తిరుపతిలో అయితే తెలియదు మనకి బాగున్నాయి. మెయిన్ అదేనండి. వాలంటరీ వ్యవస్థ అయితే నాకు తెలిసినంత వరకు దేశంలో కొంచెం చెప్పుకోదగిన వ్యవస్థ అది. చాలా వరకు ఇంటి దగ్గరికి రైతులు రేషన్ కార్డులు కానీ ఈ రేషన్ వ్యవస్థ కానీ ఇంటి దగ్గరికి ఇస్తూ ఉంటాను. చూడాలి రేషన్ వ్యవస్థ అయితే. వాలంటరీ అయితే అద్భుతంగా ఉంది. వైసీపీ ఏమన్నా ఛాన్స్ ఇస్తే రావచ్చు, ఇంకా ఆయన ఛాన్స్ ఇవ్వడని అనుకుంటున్నాం మేము. అతను బాగానే ఉండాలి సార్, జనాలు చెప్పలేము కదా సార్. ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరు ఉంటారు అనేది, ఎవరి మనసు ఎలా మారుతుందని చెప్పలేము కదా సార్. అమ్మ ఒకటి పెట్టినాడు 10,000, నాయన బుడ్డి పెంచాడు 100,000 రూపాయలు, పెంచాడు 3,000 సంవత్సరానికి, 30,000 ఇచ్చేదంతా 15,000, 21,000 తోపుడే కదా జనానికి. అది మందు పెట్టానంటే వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే ఇస్తారు, వాళ్ళు చెప్పింది తాగాల. మనం షాపుకి పోతామండి, మనకు కావచ్చింది తీసుకుంటాం, ఇక్కడ అట కాదు. మేము చెప్పింది మీరు తాగా గ్యారంటీ గెలిచే ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే పబ్లిక్ బయటపడ్డా ఏం మాట్లాడి పోలీస్ కేసులు పెట్టి చేస్తున్నారు లోపల, అందుకని జనం సైలెంట్గా ఉన్నారు, వచ్చినప్పుడు చూసుకుంటారు పని. సూపర్గా ఉంది, బాగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి కన్నా బాగా చేస్తాడు. వాడు చంద్రబాబు నాయుడు వాడు ఎమ్మెల్యేల వరకు వాడి వరకు అందుకే దేవుడు కరెక్ట్గా ఇచ్చాడు. ఎరా మూడు మంది ఆడగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎరా నాకు తెలియదు. పాలన అంటే బాగానే ఉంటుందండి, అంటే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి, మంచి చెడు జరుగుతూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటే పెద్ద మనసుతో జగన్ గారు కూడా బాగుంటుంది, జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. టీడీపీ వ్యవహారంలో అంతా దరిద్రం జరిగింది. ఏంది ఆ చంద్రబాబు నాయుడు పెద్ద బ్యాడ్ చేశాడు. అక్కడ పథకాలు అందరికీ అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పథకాలు అనుభవించేవాడు ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాడు, రానివాడు అసంతృప్తి ఉంటారు. కానీ వీళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. దానికి నాయకులు కూడా సహకరిస్తే అన్ని విధాలు కూడా జగన్ పరిపాలన బాగుంటుంది. టీడీపీ పనబాక లక్ష్యం గారు ఎక్కడ పనబాక లక్ష్యం, లోకల్ వాళ్ళకే ఇది లేదు. టీడీపీ దాంట్లో పనబాక లక్ష్యం ఎక్కడ, మనకి ఎవరండి ఓటేసేవాళ్ళు, ఏం చేశారు ఈ వాళ్ళు, పనబాక లక్ష్యం ఏం చేసింది తిరుపతికి, ఏం లేదు. ఉన్నవాళ్ళు మనం సరి చేసుకుంటే జగన్ పరిపాలన బాగుంటుంది. అందరికీ చేరతాయండి, మధ్యలో తినేస్తుంటే ఎట్ట చేరతాయి. తినేవాళ్ళు ఎక్కువ, తీసుకునే వాళ్ళు తక్కువ, అడిగితే కొడతారా అన్న జనం ఉద్దేశం మనం ఎంట చెప్పేది. ప్రజలకు కూడా ఒకవేళ 4 పథకాలు వచ్చినా 2 పథకాలు అందుతూ ఉన్నాయి. పథకాలు ఒక రకంగా పర్వాలేదన్నా కానీ సామాన్యుడికి అందట్లేదు. ప్రజల్లో మధ్యంతరంగా ఉండే సరి, మధ్యలో ఒక 6 నెలలు కరోనా ఉంది, ఎవరు ఏం చెప్పడానికి సమాధానం లేకుండా పోయింది. పరిపాలన విభాగం అనేది కొంచెం కుదుడు పడింది అనుకున్నాం, అందులో కరోనా వచ్చింది. కుదుడు పడిన తర్వాత కరోనా వచ్చిందో లేదని తెలిసిన తర్వాత మళ్ళీ అది ఒక రకంగా ఉంటుంది. పథకాలు కూడా బాగున్నాయి, జగన్ వచ్చి నాకు బాగానే ఉంది సార్. ఇంతకుముందుకు బాగాలేదు కానీ ఇప్పుడు బాగానే జరుగుతారు, అంత బాగానే వస్తారు, అడుగుతారు, పింఛన్ ఇంటికి తెచ్చిస్తారు. జగన్ పాలన బాగానే ఉండదు, జగన్ మంచోడే. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈవెన్ బిఫోర్ పాలిటిక్స్ ఆల్సో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, అప్పటి నుంచినే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వచ్చి చాలా ఎఫిషియెంట్ పర్సనాలిటీ. భగవంతుడి ధర్మాన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో రాజకీయంలో రావడంతో ఈ ఇంత లాంగ్ పాదయాత్ర చేసాడు కదా,
అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్, అక్కడనే ప్రాక్టికల్ లేకపోతే థియరిటికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు ప్రాక్టికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అతని మించినోడు ఇంకా ఈ రాష్ట్రానికి దొరకడు, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకునే పుణ్యం. రేపు తిరుపతి చూడండి, అసలు డిపాజిట్ రావు ఏ పార్టీకి కూడా, ఎవరికి రావు. అది ఎలాంటి వాడైనా నిలబెట్టండి, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టినా కూడా నాకు టు మై నాలెడ్జ్ ఐ డోంట్ థింక్ దట్ దే విల్ గెట్ డిపాజిట్స్ ఇన్ తిరుపతి. ఏముండదు, ఏడేసిన గొంగళి అంతే, ఇంకేముంది. టీడీపీ గెలుస్తుంది. జగన్ పాలన చాలా చక్కగా ఉందండి. లేదు సార్, పనభాగలక్ష్మి గారు ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ తిరుపతి కూడా ఈసారి ఒక నానుడు ఉంది, రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే అదే గెలుస్తుందంటారు. అలా అని కాకుండా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడనేది నమ్మకం. వాలంటీర్ కూడా బాగానే చూస్తుంది అంటే చంద్రబాబు. జగన్ పాలన అంటే మాది తెలంగాణ, ప్రస్తుతానికి అయితే బాగానే ఉండదు. ఇప్పుడు బాగానే ఉంది అన్నిటికీ వచ్చి ఇంట్లో కాడ చడుకొని అని చేస్తున్నాడు. మొత్తం ఏదో ఆడు తెచ్చి ఈడు తెచ్చి అమ్మ ఒడి తాత ఒడిని పెట్టుకుని అన్ని వేస్ట్ చేస్తున్నాడు, అప్పులు వేస్తున్నాడు. ఇప్పటికి 130,000 కోట్లు అప్పు అంట. ఇంకా ప్రతి మనిషి మీద అప్పులు పడి ఈయన సంపాదించి పంచితే సంక్షేమ పథకాలు బాగుండేది. ఏదో వాళ్ళకి వెలిగించేసిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసేస్తారు, మనం లోపల కూర్చున్నాం లేకపోతే ఉన్నాడో. అది ఆడపోయి నిలిచింది తెలియదు. ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో మనం చెప్పలేము. ఇండియాలోనే లాస్ట్లో ఉంది ఇప్పటికే. ఏమో ఆమెకి లోకల్లో ఏమవుతుందో చూడాల, మేము చూడాల. ఇది ఆపోజిట్గా ఉంది. జగన్ వ్యతిరేకత ఏమన్నా చూపిస్తే ఆడ టీడీపీకి దీనికి 10% ఓట్లే కదా. కాబట్టి ఏదైనా మారితే చెప్పలేము. ఏదో పోటా పోటీగానే ఉంటుంది మొత్తం. అది ప్రతి ఒక్కటి, బస్ టికెట్లు, కరెంటు బిల్లులు, ఎవరైతే నాకు ఏది నచ్చలేదు. పైన బీజేపీనే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మన స్టేట్లో కూడా రావచ్చు. బాగుంది, తెలియదే. అదే బాగానే ఉంది. అదే అన్నగారు చెప్పినట్టు అన్నీ అంతనే పథకాలు గెదకాలి. అన్నీ మేనిఫెస్టో, అతను మేనిఫెస్టో చెప్పిన ప్రకారం అన్ని ప్రజలకి అందుబాటులో ఉన్నాయని అయితే రాజకీయంగా అయితే చెప్పలేము. అంటే పాలన అయితే మటుకు జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది. అమ్మఒడి కానీ ఈ డోక్రా సంఘాలు కానీ అన్నీ కానీ బాగానే చేశారు అయితే చెప్పలేము సార్. రాజకీయంగా అయితే ఏం చెప్పలేము. పథకాల విషయంలో ఇది రెండు గవర్నమెంట్లు ఓకే. యాక్చువల్లీ ఎక్కడంటే ఏంటంటే మా ఊరు పక్కలో కూడా రీచ్ అవుతూ ఉండే రెండు గవర్నమెంట్లు ఆ విషయంలో ఆ ప్రాస్పెక్టివ్లో ఓకే. అయితే మా పక్క రీచ్ అయ్యలేదు బ్రో, అనంతపురం ఆ ఏరియాలో, చిత్తూరు డిస్టిక్లో కటకడం అది రీచ్ అయ్యలేదు బ్రో. అది జగన్ పాలన అంటే నాకు మూడు రాజధానుల టాపిక్ నచ్చలేదు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకం అనేది ఇంటింటికి వెళ్తుంది. గడప గడపకి టచ్ చేస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మన దేశంలోనే దేశ రాజకీయాల్లో పెనుమార్పు లాంటిది. చాలామంది దీన్ని ఇప్పుడు కాపీ చేస్తున్నారు అన్ని స్టేట్లలో కూడా. తెలీదు, నిజంగా నాకు తెలియదు. బాగుండా ఇలాంటివి ఎక్కడ ఇంకెప్పుడు రావు. మంచి పథకాలు బాగా ప్రవేశపెట్టినాం. వాళ్ళ ఆయనకన్నా మించిపోతాడు, ఇది కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క పథకము ప్రజలకు ఉపయోగపడేదే ఉంది. ఏ ఒక్కటి దాన్ని కించపరిచేగా లేదు. ప్రతి ఒక్క పథకము చాలా బాగుంది. 1వ తేదీ అంటే గవర్నమెంట్ శాలరీ అయినా లేట్ అవుతుందేమో కానీ పింఛన్ మటుకు లేట్ కావడం లేదు. తెల్లవారుత 5 గంటకే ఇంటికాడికి వచ్చి పిలుస్తున్నారు, ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం. వాలంటరీ అనే సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందు వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు జనాలు. కానీ ఇప్పుడు జగన్ గారి పాలనలో వాలంటీర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మీకేం కావాలనేసి. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చి రెండు పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైసీపీ. ఇప్పుడు వచ్చి ఫామ్లో ఉంది వైసీపీ. వైసీపీ సరిగ్గా చేయలేనప్పుడు బీజేపీ రాగలుగుతుంది. జగన్ పాలన చాలా అద్భుతంగా ఉన్నది. గత చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సీఎంని మేము ఇంతవరకు చూడలేదు. జగన్ అన్న పథకాలన్నీ పల్లెటూరులో బాగున్నాయి, సిటీ వాళ్ళు సమపద్ధి అయిపోతున్నారు అంతే. మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొంచెం కష్టం. పథకాలు కూడా లేబర్స్ బాగా ఉపయోగపడే పథకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లా పనభాగలక్ష్మి డౌటే అండి, నాకు గెలిచే ఉద్దేశం లేదు. ప్రజల నాడు ఎలాగా ఉందంటే జగన్ పాలన వైపే ఉంది. అదే ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇది ఉంది కదా, అది కానీ అమ్మ ఒడి కానీ మన ఏదైనా రైతు భరోసా కానీ ఇటువంటి కొన్ని ఇప్పటి వరకు ఈయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్ది వరకు పర్వాలే, బాగానే జరుగుతూ ఉండేది. ఆ వాలంటీర్ల ద్వారా మాకు ఏదైనా సమస్యలు ఉన్నా జరిగిపోవడము, వాళ్ళ ద్వారా మాకు ఏదైనా ఎంకో సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు ఈ కావాలన్నా వాళ్ళు వచ్చి ఇంట్లో కాడికి వచ్చి తీసుకొని పోవడము ఇటువంటి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి బాగానే జరుగుతూ ఉంటుంది. అది చుట్టూ మనిషిని బట్టి ఉంటుంది సార్, అది మనకు ఐడియా లేదు కదా. కొద్దిగా ఉండకుండా పోగా ఎట్లా ఉంటుందో అది దాన్ని బట్టి ఉంటుంది. బాగుంది మా అది తెలియదు, మా చెప్పగలం. జగన్ పాలన అంటే అంత అభివృద్ధులు మాత్రం కనిపిస్తలేదు సార్. అట్లా సీఎం ఉన్నాడంటే ఉన్నాడు, అంతవరకే ఉన్నాడు. కానీ అంత అభివృద్ధులు అయితే ఏం లేదు.
ఈ రెండుటి చూస్తే సేమ్ అట్లే ఉన్నాయి పరిస్థితులు, రెండు సేమ్ అట్లే ఉన్నాయి. అట్లా రెండు ఒక్కసారి ఉన్నాయన్నమాట. ఆయనను పోర్తలేరు, ఈయన పోతున్నమాట. అట్లా రైతు భరోసా ఒకటి, పోతే అమ్మఒడి ఒకటి అంటే మాది లోకల్ కాదండి, చెప్పలేము. అమ్మఒడి బాగానే ఉంది. ఆటో డ్రైవర్లకు, సుమో డ్రైవర్లకు అందరికి బాగా చేస్తూ ఉన్నాడు. అదైతే నాకైతే అంత ఐడియా లేదు, రాజకీయం గురించి మనకు అంతగా తెలియదు. జగన్ గారి పాలన బాగానే ఉంది. పర్లేదండి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే చాలా బెస్ట్, చాలా చాలా బెస్ట్. జనాలు అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సంక్షేమ పథకం ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇవన్నీ చూసి ఇతనికే వేస్తారని 100% నెక్స్ట్ కూడా జనరేషన్ జగనే, ఇంకా దానిలో డౌట్ ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ప్రస్తుతానికైనా బాగానే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్కి అయితే ఇంకా కావాల్సి ఉంటుంది. బాగానే ఉంది, మాకు తెలియదు అండి. విజయవాడ చాలా అద్భుతంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఇప్పటి వరకు వినని కనని విధంగా ఉంది నాకైతే. తిరుపతి వాస్తవ్యం కాదండి, రాజమండ్రి నుంచి డిపార్ట్మెంట్ పని మీద వచ్చాను. ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పథకం జనాలకు ఉపయోగపడేదే, దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అనవసరంగా గొడవలు చేసి ఇచ్చేసే వాళ్ళకైతే దాని విలువ తెలియదు. అది రాంగ్ అండి. ఎందుకంటారా, క్యాండిడేట్స్ వదిలేయండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ప్రిపేర్ ఇవ్వాలనే కానీ మాకు ఇక్కడ పార్టీ వచ్చేయాలి అని చేయడం చాలా తప్పు. పార్టీలు అనేసి వద్దండి. ఇప్పుడు తిరుపతి ప్లేస్కి వస్తే అతను చనిపోయినాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే టీడీపీ క్యాండిడేట్ చనిపోయినప్పుడు, ఆదికేశవ నాయుడు చనిపోయినప్పుడు ఏకగ్రీవంగా వాళ్ళ భార్యను ఎన్నుకున్నారు. ఎక్కడ వాళ్ళ క్యాండిడేట్స్ చనిపోయినప్పుడు అంతా వాళ్ళ రిలేషన్స్నే కదా పెట్టారు. సేమ్ తిరుపతి అట్లానే చేయాలా? బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తుంది, పథకాలన్నీ బాగానే ఉండాలి. పొలంబాబు లక్ష్మి అంటే ఆమె ఇక్కడ పెద్దగా నోటెడ్ లేదు, అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి లేదు, ఏమీ చేయడం లేదు. అంటే ఇప్పుడు గెలవాలంటే ప్రజలకి మంచి చేయాలా, సేవ చేయాలా, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేయాలా. కనీసం సంఘం ఎక్కడ కనపడుతున్నారు వాళ్ళు, ఎక్కడికి పడుతుంది ఇప్పుడు? జగన్ పాలన చాలా వరస్ట్గా ఉందండి. గెలుస్తుందండి పొలంబాబు లక్ష్మి, ఆమెతే మంచి పేరే ఉందనేసి ఐడియా ఉంది కాబట్టి ఆమె గెలుస్తుంది. ఇంకా ప్రాబ్లం ఉంది, వర్కర్ బ్రతకడానికి లేదు. కలర్గా పెయింట్ కొట్లోళ్ళు కానీ, సిమెంట్ కొట్లోళ్ళు కానీ, ఐరన్ కొట్లోళ్ళు కానీ పూర్తిగా నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది జగన్ పరిపాలన కూడా. గెలిచే అవకాశాలు ఉన్నాయి, అప్పుడే జనం టీడీపీ కలిసి వస్తున్నారు. మేము కూడా వైసీపీ చేసాం, ఉపయోగం లేదు. పథకాలు బెస్ట్గా ఉన్నాయి, కాకపోతే లేబర్ మీద కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడతా ఉంది, మనకు తెలియదండి. పథకాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని విషయాల్లో కొన్నిట్లో జరుగుతూ ఉన్నాయి, కొన్నిట్లో జరగట్లేదు. కొన్ని ఏమో చేస్తూ ఉంటున్నారు, కొన్ని చేరట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ ఆల్సో, ఏమో హోప్స్ అంటూ ఉన్నాయి. 70-30 మాకైతే బాగానే ఉందన్న, ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. మళ్ళీ ఆయనే గెలుచుకోవచ్చు, వాళ్ళు పర్వాలేదు, కరెక్ట్గా చేస్తున్నారు. వైఎస్ఆర్ ఇంకా ఎవరు చేయలేరు, ఇంకా ఎవరు చేయలేరు కూడా. 1 సీఎం జగనే, తిరిగే లేదు సార్. బాగానే ఉంది వైసీపీ, కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా బాగుంది, వైసీపీ బాగుంది, వ్యక్తిగతంగా ఉంది. బాగా పరిపాలన అయితే బాగుందండి, రావచ్చండి, వస్తుంది, కంపల్సరీ వస్తుంది. బాగుండదు. అంతకుముందు ఇంటికి ఇచ్చేదిలా, ఎత్తుకొని వాళ్ళు వాళ్ళు పాడి పోయి ఇప్పుడు అంటే అప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం చాలా ద్రోహం వచ్చే ఆరోగ్యానికి ఇస్తున్నారు పెంచిన. పర్వాలే జగన్, ఇప్పటికి పర్వాలా, తదుపరి ఇంకా దైవ నిర్ణయం. ఒక దళిత కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఢిల్లీకి పోతూ ఉంటే మాకు ఇంకంతకన్నా సంతోషం, అంది ఆనందం ఇంతకు మించి లేదండి. వైఎస్ఆరే వస్తుందండి. చంద్రబాబు నాయుడు విమర్శించకూడదు, కానీ మన వరకు మనం చెప్పుకోవాలండి, వేరే ఏమైనా విమర్శించకూడదు, మన ఒపీనియన్ మనం చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఇంతకుముందు అంటే పెన్షన్ల కోసం ఏళ్ళ తరబడి లైన్లో నిల్చున్నవారు, ఇప్పుడు అది బాగుంది. అమ్మఒడి అంటే అది బాగుంది, కానీ ఏమిటి ఇక్కడ అమ్మఒడి అంటే, కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళకి అమ్మఒడి పడుతుంది, గవర్నమెంట్ స్కూల్ పోయే వాళ్ళకి అమ్మఒడి అవుతుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏమీ లేదు కదా, కాబట్టి దాన్ని చూసి తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి ఇంగ్లీష్ మీడియాన్ని కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. నాకు తెలిసి వైసీపీనే ఉందనేసి నేను అనుకుంటున్నాను, అంటే పార్టీ పరంగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి, ఇప్పుడు జరిగే ఈ సంవత్సరం పైన నుండి వాళ్ళు చేసిన అభివృద్ధిని బట్టి వైసీపీ వస్తుంది అనేసి మేము అనుకుంటాం, మా అభిప్రాయం. మాకు పర్వాలేదు సార్, ఇక్కడ పొలిటిక్స్ తెలియదు. అభిప్రాయం అన్నీ బాగానే ఉన్నాయి, అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, అది మనం చెప్పలేము. అది ఎందుకంటే ముగ్గురు నిలబడుతూ ఉన్నారు కాబట్టి, అది జయాపు చేయాలి, దైవాధీనాలు మనం చెప్పలేము. పర్లేదు, బాగానే ఉంది. ఏమో మనకు అంత అవగాహన అయితే లేదు,
తెలిసి తెలియకుండా చెప్పకూడదు కదా. బ్రహ్మాండంగా ఉంది జగన్ బాగారి పాలన. వైఎస్ఆర్సీపీ మోస్ట్లీ పథకాలంతా అమ్మఒడి ఎంత కష్టాలు ఉన్న వాళ్ళకంత బాగా చేస్తున్నాడు. అవంతా ఏం లేదు నా జగన్ అన్న ఇదంతా ఈ పథకాలంతా ఇచ్చేయనంటే జగన్ అన్నే వస్తుంది ఆల్రెడీ కన్ఫర్మ్ అది. అప్పుడులాగా ఫంక్షన్ అక్కడికి వెళ్ళి తీసుకోకుండా వాళ్ళే ఇంటికే వచ్చి 5:30 అంతా వస్తారు. వాళ్ళే వచ్చి దగ్గరుండి అంతా చేసేసి వెళ్తారు. అంతా బాగానే ఉంది పర్లే. ఇక్కడైతే జగన్ రే మహారాజ్ తండ్రి బాగా చేస్తున్నాడు అంట. తేడోడికి చేస్తాడు బాగా చేస్తున్నాడు పర్లే బాగానే ఉన్నది తెలియదునా బాగానే ఉంది చెప్పలేము గురు. జనాల అభిప్రాయం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. జగన్ పాలన అంటే పాలన పరిపాలన ఏం పర్వాలేదు. కాకపోతే కొన్ని అవకతవకలు ఉన్నాయి కొద్దిగా. ఆ అవకతవకలు సరి చేసుకున్నాయంటే నెక్స్ట్ రాబోయే దానికి మళ్ళీ జగనే వస్తాడు. దాని వరకు అయితే నాకు పెద్దగా అవగాహన లేదు. పేపర్ చదివేదిలే ఇప్పుడు పేపర్ ఈరోజు నిన్న అట్టించి తెప్పిస్తా ఉండ. నాకు తెలిసిన మన స్థితి కూడా నాకు ఎందుకంటే ఈ కష్టం కూడా ఆయన లోన్లు ఇస్తా జనాలకు బియ్యాలు నిలపకుండా ఇస్తూ ఉన్నాడు. నాకు తెలిసినకి అతను ఇంకొక జలం ఇంకొక ఇది కూడా వస్తే కూడా మేలు అనుకుంటాను. నాకు తెలిసినకి మా ఏరియాలో కష్టం మా ఏరియాలో అంతా బాగా పక్క ఆయన గురించి. రేషన్ కార్డులన్నీ అర్హులైన వాళ్ళకందరికీ ఇచ్చారు. అవి ఇప్పుడు ఇతను అన్ని మొత్తం తీయేసినాడు. పెన్షన్లు తీయేసినాడు. ప్రజలకు కూడా అంత బుద్ధి వచ్చింది గెలవచ్చు. బాగుండదు ఏమేమి చెప్పేదానికి లేదా సార్? నైనా బాగానే చేస్తూ ఉన్నారు. ఏదో మంచి చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. ఏదో ఇప్పుడు 10,000 లోన్ పెడతా ఉన్నారు. ఏదో అంతే. జగన్ బాబు బాగుంది చాలా బాగుంది. సెంటర్కి 10% వైఎస్ఆర్సీపీ కలుస్తుంది. అది ఏదో ఏదో తోపుడు పనులు వాళ్ళకి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు. వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తున్నాడు. అనేది మేలే చేస్తున్నాడు. అందుకే ఏం లేదు. జగన్నే బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇదే ఈయన పథకాలు పెట్టింది బాగుంది. ఆయన పథకాలు ఏం పెట్టలేదు. అంతే తేడా దానికి దీనికి. ఏమైనా వైసీపీ రావాల్సిందే. మళ్ళా నేనైతే వేస్తాను మళ్ళీ వైసీపీకి. అలా బాగానే ఉంది. జగనే వస్తాడు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. ఈయన ప్రభుత్వంలో అందరూ బతున్నారు. ఆడవాళ్ళకి స్పెషల్గా పథకాలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లు నాయం చేస్తున్నాడు. అన్ని బాగానే చేస్తున్నాడు. నా ఒక్క కోర్టుకి వెళ్ళేవాడు కదా. భగవంతుడు నిర్ణయిస్తాడు దేనైనా. పర్లేదు బాగానే ఉన్నారు. పోటీ అయితే బాగానే ఉంటాడు గట్టిగానే. పోటీ అయితే పడాల్సిందే. వాలంటరీ సర్వీస్ అయితే బాగానే ఉంది. అదే చెప్తాం సార్. చూడాల్సింది పరిపాలన అయితే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు కంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. బాగానే ఉండింది సార్. ఎలక్షన్ అంటే మాకు పెద్దగా లేదు. మేము కార్మికులం. మాకు పెద్దగా అనుభవం లేదు ఎలక్షన్ గురించి. వస్తారు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సార్. ఇప్పుడు బాగానే ఉందండి. బాగుంటే ఇంటి రావాలనుకోండి. మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. రూలింగ్ పార్టీ కంటే జగన్ గారే గెలుస్తారు. ప్రభుత్వం ఏమో నీట్గా ఉంది సార్. కొన్ని అన్ని పైన రేషన్ కార్డులు అవి పెరికేస్తా ఉన్నాడు. దాంతో కొంచెం బాధపడతా ఉన్నారు ప్రజలు. ఏడాదిన్నరగా అంటే గవర్నమెంటు సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి. కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు వాహన మిత్ర. అది రోజుకి 27 రూపాయలు పడుతుంది. అది ఓన్లీ ఓనర్కం డ్రైవర్లకు మాత్రమే ఇస్తున్నారు. అట్లా కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కొద్దిగా ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజల నాడి చెప్పలేం కదండి. ఎందుకంటే నా నిర్ణయం నాది. నా ఒక్కడి వల్ల గెలిచిపోరు. అట్లా వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటాయి. కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందకుండా ఉండొచ్చు. అది కూడా బేరీజ్ వేసుకుంటారు కాబట్టి ఓవరాల్గా మనం ఖచ్చితంగా అని చెప్పలేము. కాకపోతే కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇప్పుడు నవరత్నాలు సంక్షేమాల వల్ల కొద్దిగా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. నాకు నచ్చింది. బాగుంది. ఉండొచ్చు. ఒకరవ్వు ఉండొచ్చు. పోటీ ఉంటుంది కానీ పోటీ లేకుండా ఉండదు కదా. ఉంటుంది కానీ గెలుస్తారు. ఎవరు? జగన్. బాగానే బాగానే ఉంది. ఏ ఎలక్షన్ అయితే కానీ చెప్పలేం. ప్రస్తుతానికి ఏంటంటే ఫర్గా ఉన్నట్టు ఉంటాయి. అంటే అప్పుడేమి పెద్దగా ఏమి లేదు. ఇప్పుడైతే మాకు అన్ని విధాలుగా బాగుండాలి. చెప్పేదానికి లేదు కదా. పార్టీ వచ్చేసి వైఎస్ఆర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ గెలుస్తుంది. వైసీపీ కంటే ఆమె ఇప్పుడే చూస్తున్నాం. మాకు తెలియదు. ఐడియా లేదు మాకు. వైసీపీకే ఉందనుకుంటాను. మరి పార్టీ గురించి కాదు ఉండే చెప్పు పొజిషన్ చెప్తున్నాం అంతే. ఈయన సంక్షేమ పథకాలు నవరత్నాలు తీసుకొచ్చి బాగా చేశాడు. ఆ పరిపాలనలో లేదు. అట్లా వైసీపీ ఉంటారు. పరిపాలన ఏమి లేదన్న. ముందు ఫైన్లు గిన్లు తక్కువ ఉన్నాయి. 10,000 జగన్ ఇచ్చి కూడా ఫైన్లు అనేది ఇప్పుడు ఆకాశం కంటున్నాయి. ఫైన్లు కానీ డీజిల్ రేటు ఎక్కడ ఉండే రేటు ఆడికి వెళ్ళింది. నిత్యావసర వస్తువులు కూడా కందిపప్పు ఒకప్పుడు 100 రూపాయలు కందిపప్పు ఒకటి ఉండేది. ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క నిత్యావసరాలని రేటు పెరిగిపోయినాయి. మనకిచ్చే 10,000 చూస్తున్నారు కానీ వెనకాల పెరిగే చిన్న చిన్న వస్తువులు ఎవరు పట్టించుకోవడం లేదు.
ఒకప్పుడు ఎర్రగడ్డలు 100 రూపాయలు అంటే పెద్ద విషయం. ఇప్పుడు ఎర్రగడ్డలే కాదు, బెండకాయ కొనాలన్నా, క్యారెట్ కొనాలన్నా, ఏ వస్తువు కనీసం కొత్తిమీర కరేపాకు కొనాలంటే కూడా 15 రూపాయలు కట్ట తక్కువ ఇవ్వడం లేదు. ఏమో చూడాలి, కాలమే చూడాలి. మనకైతే వ్యతిరేకత ఉంటుంది గవర్నమెంట్. ఇంతకుముందు ముఖ్యమంత్రుల కన్నా ఈ ముఖ్యమంత్రి కొంచెం మంచిదిగానే అనిపిస్తూ ఉంది. ఎలా ఉంటుందంటే టఫ్గానే ఉంటుంది. ఇక్కడ అయితే సామాజిక ఇది ఎక్కువ, ఆ సామాజిక సమీకరణాలు కూడా మరి సంక్షేమం గెలుస్తుందా, సామాజిక సంకీర్ణం గెలుస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ సామాజిక సమీకరణం అనేది ముఖ్యం. ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి సామాజికంగా గెలుస్తుందా లేదు సంక్షేమం గురించి గెలుస్తుందా, వైసీపీకే ఉంది అవకాశం. అంతా చాలా బాగుంది. అంటే ఇప్పుడుండే పొజిషన్లు ఏమంటే ప్రతి ఒక్కరు జనాలు ఆలోచనలో ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఏ ప్రభుత్వంకి ఏది అనేది ప్రతి ఒక్కటి మన తిరుపతిలో ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అందువల్ల మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా పొజిషన్లో ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ బాగుంటుంది అని మా అభిప్రాయం. బాగానే ఉండాలి, వైఎస్ఆర్సీపీకే ఉంటుంది అండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉండదు వాళ్ళు. చంద్రబాబు పరిపాలన చూస్తే ఇప్పుడు మనం ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చాలా వ్యత్యాసం ఉంది. సామాన్య ప్రజలు, పేద బడుగు వర్గాల వారు బాగుపడుతున్నారు ఈ ప్రభుత్వంలో కాబట్టి పరిపాలన అయితే బాగుంది. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఆవిడ ఆల్రెడీ నిలబడి ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు ఇదే పార్టీ తరఫున పోటీ చేస్తారు నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది గురుమూర్తి గారు అని చెప్పి తెలియకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అందులో డాక్టర్ గారు, ఆయన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారు కాబట్టి కొంచెం చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం అందులో ఆయనతో పాదయాత్రలో కంటిన్యూగా తిరిగారు కాబట్టి ఈ పార్టీకే కొంచెం రాజకీయంగా కొంచెం ఏదో నేర్చుకుంటారు సార్ ఆయన కాబట్టి ఆయనే బెటర్ అనిపిస్తుంది. తిరుపతి కానివ్వండి, ఈ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా పడతాయి ఓట్లు. మేమైతే ఖచ్చితంగా వేస్తాం. తన డిసిషన్స్ ఇప్పుడు ఓకే టు కంపేరింగ్ ప్రీవియస్ గవర్నమెంట్. తిరుపతి వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు యాజ్ బీజేపీ నౌ ఇస్ ద లీడింగ్ పార్టీ టు కంపేరింగ్ టు ద వైఎస్ఆర్సీపీ. సీఎంగా మేము ఇష్టపడి ఎన్నుకున్నాం. ఇతని ప్రభుత్వం మాకు చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి తప్పించి వేరే వచ్చే అవకాశం అయితే లేదు. ప్రజల్లోకి ఎక్కువ రావడం లేదు కదా, ప్రజలకు ఎక్కువ రావట్లేదు. ఏలూరు ఘటన ఇవి ఇంకా పరిష్కారం రాలేదు. ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, ఎక్కువ అందరికీ ఫ్రీగా డబ్బులు ఇస్తే అది బాగుంటుంది కదా, అది చెప్పలేమన్నా. అంటే ప్రజలు అధికారం వైపు మొగ్గు చూపిస్తారు కాబట్టి జగనే గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఆయన బాగానే చేస్తున్నాడు, అన్నీ ఆ వాలంటీర్లా చేస్తూ ఉన్నారు ఆయన అన్నీ. ఏమి చెప్పి అది చెప్పేదానికి ఏమిలా, దేవుడే దిక్కు. ఆయన మటుకు రాడు ఇక. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇట్లాంటి సీఎం, ఇంత గొప్ప సీఎంని మేము చూడలేదు. మాకు అన్ని విధాల సౌకర్యంగా మంచి జరిగేటట్టుగా ఆయన పరిపాలన 90/90 లాగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. 100% గెలుస్తారండి. పనభాగలక్ష్మి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ పోటీ చేసిన కూడా పడవండి ఓట్లు. డిపాజిట్ రాదు ఊరికి, ఎందుకు వాళ్ళు ఏదో చెప్తుంటారు జనాలు వేరు ఓట్లు. తిరుపతిలో 200,000 మెజార్టీ గెలుస్తుంది, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ రోజు కూడా వచ్చి అడగండి, నేను చెప్తాను కావాల్సింది. సూపర్. ఈసారి వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ జనాభిప్రాయం లేకపోతే అతను కూడా మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు వేస్తుంటారే కానీ జనాలు ఎమ్మెల్యేలను చూసి ఏదో ఒక 10% 20% పడుతుంది అంతేగాని 80% జగన్ చూసే వేస్తున్నారు ఓటు. గురుమూర్తి చూసి ఎందుకు వల్ల వేస్తారంటే ఒక చదువుకున్న విద్యావంతుడు డాక్టరు రేపు మంచి చేస్తాడని ఒక ఆలోచన. ప్రతి ఒక్కదానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జనాలు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు. తర్వాత ఇతను ఇప్పుడు ఇతను ఏ పదవి లేదు ఆయనకి, ఇదే ఫస్ట్ టైం రావడము. నెక్స్ట్ గెలిచినాడంటే అతను పని ఏ విధంగా ఉంటుంది అని అప్పుడు ఆలోచిస్తారు. నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆలోచిస్తారు జనాలు. ఇప్పుడు మటుకు జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు. ఏం సార్, మామూలుగానే ఉంది. ఏం చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు, చేయట్లేదు, హామీలేమి ఇచ్చేశారు. టీడీపీ గెలుస్తారు. వాలంటీర్ వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల మండలంలోకి పోకుండా వాళ్ళే కొద్దిగా పర్వాలేదు. అంటే ఇప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మండలం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆ రిస్క్ లేకుండా కొద్ది పర్వాలేదు. మాకు తెలియదు, పర్వాలేదు. అంతకు చెప్పుకో తగ్గ ఏం లేదు. జగన్ పర్లేదు, బాగానే ఉంది. టీడీపీ అంటే వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. మరి జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, ఖచ్చితంగా అంటే వైసీపీనే గెలుస్తుంది అండి. బాగానే ఉంది, పర్వాలేదు సార్. వీలైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం రావచ్చు. బాగానే ఉంది. తిరుపతి ఎన్నికల్లో జనసేనకి బీజేపీకి అవకాశం ఉంది. జగన్ పాలన చాలా బాగుందండి, పేదలకు మంచి పథకాలు అమలు చేస్తా అన్నారు. చాలా చాలా బాగుంది. రాజకీయ పరంగా నాకైతే అవగాహన లేదండి, వైసీపీ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉందండి. పాలన బ్రహ్మాండం జరుగుతున్నాయి, అందరి పేదవాళ్ళకి ఇంతకుముందు పేదవాళ్ళు తెలియదేశం హయాంలో జరిగినటువంటి
ఈ వైఎస్ఆర్ పాలన హయాంలో అందరికీ ఇప్పుడు పింఛన్లు కానీ ఈ బీమా పథకాలు కానీ ఇవన్నీ అందరికీ ఈ వాలంటీర్లు వచ్చినాక అందరికీ ఇంటింటికి వచ్చి అందరికీ పంపిణీ చేస్తున్నారు. వైఎస్ఆర్ పాలన బ్రహ్మాండం జరుగుతుంది, బాగుంది కూడా. గురుమూర్తి గారు గెలుస్తారు, ఇది పక్క. పర్వాలేదు, జగన్ పాలన ఇక్కడే లేదు సార్. టీడీపీ అనేది అంతా వైసీపీ బాగానే ఉంది. జగన్ పార్టీనే గెలుస్తారు సార్. జగన్ గారి పరిపాలన బాగానే ఉండదు సార్. జగన్ అన్నే జగన్ గారి పరిపాలన మంచిది. పర్లేదండి, మాకు అంతగా పాలిటిక్స్ గురించి తెలియదు. మా అనంతపురం డిస్టిక్ ఇక్కడ తెలియదు. గురుమూర్తి పక్కుంటే పక్క చేస్తాం, వైఎస్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాం. బాగానే ఉంది సార్. ఈ వయస్ పక్కనే వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఏమి మాకు అన్ని కష్టాలే పెట్టినాడు ఆయన మమ్మల్ని. డాకరా వాళ్ళ గురించి కైల మీద కానీ తాస్తానన్నాడు. అవన్నీ ఏమి చేయలే మాకు. అందుకు జగన్ పక్కన జగన్ది. అప్పుడు అక్కడికి పోతున్న ఊర్లోకి, ఇప్పుడు ఊర్లోకి పోయేదిలే, ఇక్కడికే ఇస్తున్నారు పింఛను. ఇప్పుడు ఈయన పెట్టినారు కదా, ఈయన పైకి వస్తే బాగుంటుంది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా చూసుకుంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు, లోక్సభ స్థానానికి తిరుపతి నుంచి వెళ్ళేది ఎవరు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి 100% గెలుస్తారు అనేది ప్రజలు చెబుతున్న అభిప్రాయం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ, తిరుపతి నుంచి.